దేవుని వాక్యాన్ని ఆశతో ఆసక్తితో వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనాలు. ఈరోజు శిక్షణ, పోషణ, సంరక్షణ అనే మాటను మనం నేర్చుకుంటాం. దేవుడు తన బిడ్డలకు ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది, ఆయన పోషణ ఎలా ఉంటుంది, ఆయన సంరక్షణ ఎలా ఉంటుంది. ఈ మూడు మాటలకి బైబిల్ వాక్యాల్లో పక్షిరాజు పిల్లలు పొందే శిక్షణ, సింహపు పిల్లలు పొందే పోషణ, కోడి పిల్లలు పొందే సంరక్షణ. మీకు సులువుగా గుర్తుంచుకోవడానికి పక్షిరాజు పిల్లలు, సింహపు పిల్లలు, కోడి పిల్లలు, ఆ మూడు మాటలు మీరు గుర్తుంచుకోవాలి. ముందుగా ద్వితీయోపదేశ కాండం 32:10-11 చదువుతున్నాను. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ తండ్రి, కుమార పరిశుద్ధాత్ముడా, నీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ జ్ఞానం మాకు ప్రసాదించి నీవే మహింపొందమని. వాక్యాన్ని అవగాహన చేసుకునే శక్తి, అవధానం నిలిపే శక్తి, మనం అన్వయించుకునే కృపాదాయ చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇశ్రాయేలీ జనాంగాన్ని దేవుడు ఎంత చక్కగా భద్రంగా నడిపించాడో అనడానికి దేవుడే ఒక అద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు. పక్షిరాజు గూడు, ఆ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని, అంటే ఇశ్రాయేలీ ప్రజల్ని నడిపించాను. దీని వెనుక చిన్న బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. పక్షిరాజు అనేది చాలా పెద్దది, అంటే పక్షులన్నిట్లో చాలా పెద్ద సైజు పక్షి. అది చాలా ఎత్తైన చోట్ల పర్వతం మీద తన గూడు కట్టుకుంటుందని యోబు గ్రంథం 39:27-29 ఉంది. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటును కట్టుకున్న అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎర్రను వెతుకును, దాని కన్నులు దాన్ని దూరం నుండి కనిపెట్టును. సరే, యోబు గ్రంథంలో రాయబడిన ప్రకారం పక్షిరాజు చాలా ఎత్తైన పర్వతం మీద తన గూడు కట్టుకుంటుందట. దానికి ఒక విధానం ఉంది. ముందు పెద్ద పెద్ద ముళ్ళ కంపలు తీసుకొచ్చి ఒక గూడుగా తయారు చేస్తుంది. ఆ ముళ్ళ కంపల మీద చెట్ల బెరళ్ళు కొంచెం గట్టిగా ఉన్న వస్తువులు పేరుస్తుంది, చెక్కలు అలాంటివి. ఆ దాని తర్వాత మెత్తని పీచు పదార్థాలు లాంటివి దొరికితే వాటిని తీసుకొచ్చి వేస్తుంది, మూడు లేయర్స్ అన్నమాట. అప్పుడు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చే సమయానికి వాటికి మెత్తని పరుపు లాంటి పదార్థమే తగులుతుంది. అబ్బా, మా అమ్మ మా కోసం ఎంత చక్కని మెత్తని పరుపులు ఏర్పాటు చేసిందని ఆ పిల్లలు సంతోషపడుతుంటారు. అయితే ఆ రోజు ఆ గద్ద, ఆ పక్షిరాజు తను మరి ఆహారాన్ని తీసుకొచ్చి పెడతా ఉంటుంది పిల్లలకి. బాగా మేపుతుంది, బాగా పోషిస్తుంది, రోజు రకరకాల చక్కని ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడుతుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నాయి. కొద్ది కాలం గడిచింది, ఆ పిల్లలు కొంచెం పెద్దయ్యాయి. తల్లి లెక్క ప్రకారం ఇప్పుడు పిల్లలు రెక్కలు చాపి ఎగిరి వెళ్ళి వాటి ఆహారం అవే సంపాదించుకోవాలి, అది తల్లి లెక్క అంచనా. అప్పుడు తల్లి చెప్పింది, పిల్లలారా, మీరు ఇప్పుడు పెద్దోళ్ళయ్యారు, ఇంతవరకు నేను పోషించాను, మిమ్మల్ని నేను పోషించాను, ఇక మీకు రెక్కలు కూడా వచ్చాయి, మీరు రెక్కలు చాపి ఎగిరి మీరు వేటాడి మీ ఆహారాన్ని మీరు ఇక సంపాదించుకోవాలి అని బోధించింది, ఉపదేశించింది. పిల్లలైతే
నో ప్రా అలాంటిది ఏం లేదు, ఇక మేము బయటకు వెళ్ళేది లేదు, ఇక్కడ మాకు హ్యాపీగా ఉంది, మేము ఎగిరే పని లేదు, మాకు నువ్వే తెచ్చి ఆహారం పెడితే మేము తింటాం అని తల్లి మాటను పక్కన పడేస్తాం. తల్లి చెప్పి చెప్పి ఏం చేయాలని ఒక ఆలోచన చేసింది. ముందు మెత్తగా ఉన్న ఆ పీచు పదార్థం అంతటిని గూడు నుంచి తీసి పడేసింది. పిల్లలకి ఇప్పుడు కంఫర్ట్ లెవెల్ తగ్గిందనమాట. బెరళ్ళ మీద ఆ చెక్క ముక్కల మీద అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి, సౌకర్యం తగ్గిపోయింది. అమ్మ ఏంటమ్మా ఇలా చేసావు, ఇంతవరకు హ్యాపీగా ఉన్నాం మేము, చక్కగా మెత్తగా ఉన్న పరుపు మీద పడుకున్నట్టుగా ఉంది మాకు, చక్కగా నువ్వు ఆహారం తెచ్చి పెడుతున్నావు తింటున్నావు, ఏంటి ఈరోజు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు, మమ్మల్ని నీకేమ్మా పెద్దను అవుతున్నావు, నీకు కొంచెం ఏమైనా చేదస్థం పెరుగుతుందా అని మాట్లాడుతున్నాయి. తల్లి ఏమనలేదు, మీరు రెక్కలు చాపి పైకి ఎగిరి వెళ్ళి మీ ఆహారాన్ని మీరు సంపాదించుకోవాలి, అమ్మ ఆ పని అయితే మేము చెయ్యం, మాకు అలవాటు లేదు, నువ్వు ఆహారం తెస్తున్నావు తింటున్నావు ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నావు, మరి మా సంతోషాన్ని నువ్వు పాడు చేయకు అంటూ పిల్లలు తల్లిని అస్సలు పట్టించుకోవట్లేదు, తల్లి మాట వినట్లేదు. తల్లి ఏం చేసిందంటే ఆ చెట్ల బెరళ్ళు కూడా తీసి పడేసింది, గూడు రేపడం అనమాట, బైబిల్ ఉంది కదా, ఆ పక్షిరాజు తన గూడు రేపి అని ఉంది, దాని విషయం మీకు చెప్తున్నాను. గూడు రేపడం అంటే ఏంటంటే ఆ పిల్లలకు కంఫర్ట్ జోన్ తప్పిస్తుంది అనమాట. ఆ చెట్ల బెరళ్ళు చెక్కలు గట్టిగా ఉన్న పదార్థాలు తీసి పడేసరికి కింద ఏమున్నాయి, ముళ్ళు, ముళ్ళకంపులు ఉన్నాయి. ఇక పిల్లలు చాలా చిరాకు పడ్డ మొదలుపెట్టాయి, ఏంటమ్మా నువ్వు ఇంకేం దయ్యం పట్టిందా, ఇంత హ్యాపీగా ఉన్న జీవితాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, మా సంతోషంతో నువ్వు పాడు చేస్తున్నావు, ఏమ్మా నువ్వు ఇంకొంచెం ఇంకా మేము చిన్నపిల్లమే, ఇంకా మాకు బోర్ టైం ఉంది, ఇంకా మేము ఎదగాలి, నీలా నీ అంత పెద్ద అయితే అప్పుడు మేము బయటికి వెళ్ళి ఆహారం సంపాదిస్తాం అంటూ మమ్మీ మీద గొడవ పెడుతున్నాయి. మమ్మీ ఏం పట్టించుకోలే, వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలకి ఆ ముళ్ళ మీద చాలా కష్టమైపోయి ఇప్పుడు ఎలాగా, సరే అమ్మ చెప్పింది కదా ఏం చేద్దాం నేర్చుకుందాం ఎగడం నేర్చుకుందాం అనుకుంటాయి. ఆ తల్లి ఈలాగ ఏం చేసిందంటే తన రెక్కలు చాపి ప్రక్కనే ఉందన్నమాట. ఈ ముళ్ళ బాధ పడలేక పిల్లలన్నీ తల్లి రెక్కల మీద కూర్చున్నాయి, రెక్కల మీద చేరాయి అన్నీ. అన్నీ రెక్కలు మీద చేరిన తర్వాత తల్లి ఏం చేసిందంటే ముందుగా కొంచెం ఇలాగ ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది. ఆకాశం పైకి తీసుకుంటుంటే పిల్లలు చాలా ఎంటర్టైన్మెంట్లా ఉందో, అబ్బా భలే ఉంది, మమ్మీ ఎప్పుడు మనకి ఇలాగా షికారు తీసుకెళ్లేదురా, ఈరోజు భలే ఉంది, మమ్మీ మూడ్ బాగున్నట్టుందిరా, చాలా సంతోషంగా ఉందిరా, అబ్బా ఇక్కడి నుంచి చూస్తుంటే కిందన భలే కనిపిస్తుంది కదా అంటూ పిల్లలు అన్నీ చక్కగా మాట్లాడుకుంటున్నాయి. ఆ పైకి వెళ్తూ ఉంటే అవి ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంతలో తల్లి ఏం చేస్తుంది, హఠాత్తుగా పిల్లలన్నింటినీ ఆ గాల్లో వదిలేసి తను కిందకి వెళ్ళిపోతుంది. ఆ గాల్లో ఎప్పుడైతే తల్లి విడిచిపెట్టేసిందో హఠాత్తుగా అవి రెక్కలు కొట్టుకుంటుంటాయి, ఎగడం రాదు, తల్లిలాగా ఎగడానికి అవకాశం లేదు, రెక్కలు కొట్టుకుంటూ ఒరే చచ్చిపోయారా బాబు, అమ్మ చంపేసిందిరా బాబు, అమ్మకి పిచ్చెక్కిందిరా బాబు, ఒరే చచ్చిపోయారా, ఇదే ఇక ఆఖరిరా మనకి, చచ్చిపోతున్నావు గో కిందకి వెళ్ళిపోతున్నావు, నేల కొట్టుకొని చచ్చిపోతావరా అనుకుంటూ పిల్లలన్నీ కూడా కింద మీద పడుతూ కంగారు పడుతున్న సమయంలో మరి ఒక్కొక్కటి కింద పడిపోతున్నాయి. అవి అనుకున్నాయి చచ్చిపోయి ఇదే ఆఖరి రోజు అనుకున్నాయి, కానీ కింద వాడి దెబ్బ తగలే, ఏ ఒక్క పక్షి పిల్లకు కూడా దెబ్బ తగలే. కారణం ఏంటంటే తల్లి ముందుగా కిందకు వచ్చి రెక్కలు చాపి వాటన్నిటినీ జాగ్రత్తగా పట్టుకుంది, ఏ పిల్లల్లో ఏది కూడా నేల కొట్టుకోకుండా అన్నిటినీ రెక్కల మీద జాగ్రత్తగా పట్టుకుంది. అందుకనే ఉంది ఇక్కడ, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు శిక్షణ అన్నమాట ఇదంతా. ఆ పిల్లలు అమ్మా బతికారు బాబు, ఒరే మమ్మీ మన ఇక్కడ కాపాడిందిరా, ఒరే మమ్మీ మనల్ని చంపేయడం కాదురా, మనకి ఏదో నేర్పించడానికే, పర్లేదు ఏం పర్లేదు మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అంటున్నాయి. ఈలోగా తల్లి మళ్ళీ వాటిని పైకి తీసుకెళ్తుంది, ఒరే మమ్మీ మళ్ళీ పైకి తీసుకెళ్తుందిరా, మళ్ళీ వదిలేస్తుంది, ఈసారి మనం రెక్కలు మనకు కూడా రెక్కలు ఉన్నాయి కదా మమ్మీలాగా, మనం కూడా ఎగడానికి ప్రయత్నం చేద్దాంరా అనుకుంటూ ఆ పిల్లలన్నీ రెడీగా ఉన్నాయి.
తల్లి మళ్ళీ పైకి తీసుకుని తర్వాత మళ్ళీ ఒకసారి విడిచిపెట్టేసి కిందకు వచ్చేస్తుంది. ఈ పిల్లలు ముందుగానే ఫస్ట్ టైం అయితే ఆ పిల్లలకి తెలియదు కాబట్టి రెడీగా ఈసారి అనుకున్నారు కాబట్టి ఆ పిల్లల్ని కూడా రెక్కలు చాప ఎగడానికి ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నంలో మొత్తానికి వాటన్నిటికీ రెక్కలు బలంగా అప్పటికే ఉన్నాయి కాబట్టి ఎగరగలిగాయి. కొద్దిసేపటికి అవన్నీ కూడా చక్కగా ఎగురుతెగురుతూ ఆకాశంలో ఎగరడంలో ఎంత సంతోషం ఉందో ఎంత అద్భుతమైన థ్రిల్లింగ్ ఉందో వాడు అవి అర్థం చేసుకున్నాయి. ఇక ఈలోగా అవి ఆకాశం ఎగురుతూ ఉంటే తల్లి గబగబా వచ్చి ఆ పారేసిన చెక్క ముక్కలు బెరళ్ళన్నీ మళ్ళీ పేర్చేసి ఆ పారేసిన పీచు పదార్థం లాంటి దూదులాడిదంతా మళ్ళీ పేర్చి గూడు చక్కగా మళ్ళీ తయారు చేసింది. ఆ పిల్లలు ఎగిరి మొత్తానికి గూడుకు వచ్చినప్పుడు గూడు మళ్ళీ చక్కగా ఉండడం చూసి రే మమ్మీ మంచిదయ్యరా పెద్దదే అనుకున్నాం కదా దెయ్యం పట్టింది అనుకున్నాం కదా కాదురా మమ్మీ మా చాలా మంచిదే మనకి ఎగడం నేర్పించడానికి శిక్షణ ఇచ్చింది మనకి ట్రైనింగ్ ఇచ్చిందిరా మమ్మీ అనుకుంటూ ఆ పిల్లలని కూడా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పడం మొదలుపెట్టాయి. ఇదంతా కూడా ఒక కథలా మీకు చెప్పాను కానీ ఇలాగే జరుగుతుంది. ప్రతి పక్షి తన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. అలాగే దేవుడు తన బిడ్డలకు ఇస్రాయేలీ ప్రజలకు రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చాడు. అందులో సబ్బాత్ ఆచరించడం ఒకటి. 6 రోజులు మీరు పనిచేయాలి, 7వ రోజు ఏ పని చేయకూడదు, ఆఖరికి ఆహారం కూడా మీరు సంపాదించుకుని రెడీగా మీరు పని చేయకూడదు, అది ముందు రోజే చూసుకోవాలన్నాడు మన్నా కురిపించే టైంలో. అలాగే రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చాడనమాట. 10 ఆజ్ఞలు ఇచ్చాడట. ఒక్కొక్క ఆజ్ఞ పాటించడంలో ఒక్కొక్క కోణాన్ని నేర్పించాడు, అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఇస్రాయేల్ అనే దేశం ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ. కారణం ఏంటి తెలుసంటారా? అది దేవుడిచ్చిన ట్రైనింగ్. వాళ్ళకి మహాశ్రమల పాలు చేశాడు కూడా, భయంకరంగా శత్రువుల చేతికి అప్పగించేశాడు కూడా చరిత్ర అనేక సార్లు. కారణం అదంతా ఇస్రాయేలీ ప్రజలకు దేవుడిచ్చిన ట్రైనింగ్, శిక్షణ. ఒక పక్షి రాజు తన పిల్లలకు ఎటువంటి శిక్షణ ఇస్తుందో దేవుడు మనకు అటువంటి శిక్షణ ఇస్తాడు. మనకు వచ్చిన కష్టాలు అది ఒక శిక్షణ అంతే. ఈరోజు ఒక విపత్కరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం ప్రపంచం అంతా, ఇదంతా మనం ఒక శిక్షణ అనుకోవాలి భవిష్యత్తును ఎదుర్కోవడానికి. ఇంకా భవిష్యత్తు ఇంకా చాలా ప్రమాదకర విషయాలు రాబోతున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి ఇది ఒక శిక్షణ అనుకోవాలంతే. దేవుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం సిద్ధంగా ఉంచుతాడు, సమస్యను పంపిస్తాడు, పరిష్కారం కూడా ఇస్తాడనమాట. కనుక మనం భయపడక్కర్లేదు, బెంగపడక్కర్లేదు. మరి నిర్గమకాండం 19:4 ఇలా ఉంది, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిను, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచారు కదా అంటున్నాడు. గద్దరెక్కల మీద మోసి మిమ్మల్ని నా దగ్గర చేర్చుకున్నాను. మాటి మాటికి దేవుడు ఆ ఉపమానాన్ని ఆ పిక్చర్ని వాళ్ళు చూపిస్తున్నాడు. కనుక దేవుడు మన జీవితాల్లో కూడా అలా చేస్తున్నాడు. పక్షిరాజు తన పిల్లలకి ఇచ్చిన శిక్షణ మనకు దేవుడు ఇస్తున్నాడు, కనుక థ్యాంక్స్ చెప్పాలి. ఏ శిక్షణ లేనివాడు, ఏ ట్రైనింగ్ లేనివాడు ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద తిరుగుతుంటారు? వాళ్ళు ఏదో ఒక క్షణం ట్రైనింగ్ అయి ఉంటే ఆ చేతి పని ఏదో చేసుకుని వారి చేతులు కష్టార్జితం వారు అనుభవించేవారు కదా. అయితే అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు, వాళ్ళకి ఏ ట్రైనింగ్ తీసుకోలేదు, ఏ చిన్న పని కూడా వాళ్ళు నేర్చుకోలేదు. కాబట్టి వాళ్ళు దొంగలుగా, దోపిడీదారులుగా, సమాజ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారు. ట్రైనింగ్ అవసరం ప్రతి విషయంలో. మనకు ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, శిక్షణ తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ ఆ శిక్షణ మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక దేవుడిచ్చిన శిక్షణ మనం తప్పకుండా తీసుకుందాం. దేవుని శిక్షణలో మనం పాలుభాగస్తులుగా ఉందాం. మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం అనుభవిద్దాం. మరి రెండో విషయం చూస్తే సింహపు పిల్లలు పొందే పోషణ. 34:9-10 చదువుతున్నాను చూడండి. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఇది ఎలా చదవాలంటే అడవికి మృగరాజైన సింహపు పిల్లలైనా సరే ఒక్కసారి లేమి కలిగి ఆకలి కొని ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. అలా చదువుకోవాలి. సింహం వేటాడేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తుందట. తన గుండెను నేలకు ఆంచి గట్టిగా గర్జిస్తుందట. గర్జించినప్పుడు ఆ శబ్దం నేల పొరల్లో నుంచి వెళ్ళి అక్కడ ఒక జింకలు దుప్పులు మంద ఉంటే
ఆ కాళ్ళ కింద ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఆ వైబ్రేషన్స్కి కంగారు పడిపోయి పరిగెడతాయంట. ఆ లేళ్ళు దుప్పులు వాడి ఆ గుంపు మధ్యలోనే సింహం ఉందని భ్రమలోకి వచ్చేస్తాయి. అయ్యో మా మధ్యలోనే సింహం ఉందనుకొని భ్రమపడి పరిగెత్తి కరెక్ట్గా సింహం ముందుకు వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు సింహం చక్కగా వేటాడేస్తుంది చాలా సింపుల్గా. లేకపోతే ఎక్కడో ఉన్న లేళ్ళు దుప్పుల్ని తను వెళ్ళేలోగా పారిపోతాయి. అందుకనే సింహానికి బుద్ధిబలం ఉంది, కండబలం ఉంది అంటారు. అలాగే సింహం కొన్ని టెక్నిక్స్ వాడుతుంది, వాడి తను వేట సంపాదించుకుంటుంది. అలాంటి సింహం బుద్ధిబలం కండబలం రెండూ ఉన్న సింహమైనా సరే కొన్నిసార్లు ఆకలితో మలమల మాడక తప్పదు. కొన్నిసార్లు ఎందుకంటే అది తుఫాన్ అవ్వచ్చు, గాలివాన కావచ్చు, తను గుహ విడిచి బయటకు వెళ్ళలేదు, తను వేటాడలేదు, తనకు ఎంత బుద్ధిబలం ఉన్నా ఎంత కండబలం ఉన్నా తను వేట సంపాదించలేదు. ఆ టైంలో ఆ సింహపు పిల్లలు ఆకలితో మలమల మాడాల్సిందే. సింహపు పిల్లలైనా సరే లేమి కలిగి ఆకలి కలిగి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. సింహపు పిల్లల పోషణ దేవుడు మనకిస్తాడు. సింహపు పిల్లలకు ఎలాగైతే పోషణకు అడ్డు ఆపు లేదో, మరి ఎప్పుడు కొదువ ఉండదో, అలాగే అంతకంటే ఎక్కువగా దేవుని పిల్లల పోషణకు ఎప్పుడు కొదువు ఉండదు. అందుకంటే అంటాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. శత్రువు ఎదుటి కూడా నాకు ఆయన ఆహారం సిద్ధం చేస్తాడు. శత్రువు నా చుట్టూ ఉన్నారు, ఎంతకాలం వీడు తింటాడో తిని వాడు ఆహారం అయిపోతుంది కదా, అప్పుడే బయటకు వస్తాడు కదా అనుకుంటారు. కానీ దేవుడు నాకు పైనుంచి ఆహారం పంపిస్తుంటాడు. శత్రువు అలసిపోయి వెళ్ళిపోవాలి, కానీ నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. కనుక దేవుడు అలా మనల్ని పోషిస్తాడట. మరి నా ఆదికాండం 48:15 వచనాలు ఇలా ఉంది. యాకోబు తన కుమారుడైన యోసేపును దీవిస్తాడు అంటాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకును ఎవరు ఎదుటి నడుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. అక్కడ ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన మాట, నన్ను ఏ దేవుడు పోషించాడో ఆ దేవుడు, పోషించే దేవుడు ఆయన. అసలు తల్లి గర్భంలో చిన్న జీవకణంగా పుట్టినప్పటి నుండి ఎవరు పోషిస్తారు మనల్ని? దేవుడే పోషిస్తాడు. ఆ 9 నెలలు ఎవరు పోషించారు? ఆ 9 నెలలు ఆ జీవకణంగా ఉన్న నాకు కావలసిన ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ ఎవరు సప్లై చేశారు? ఒక్కొక్క అవయవం రూపొందించబడుతుండగా నాకు కావలసిన సమస్తమైన ఆ డిజైన్ ఎవరు ఇచ్చారు? దేవుడే, ఆయనే పోషించాడు. 9 నెలలు తల్లి గర్భం పోషించాడు. ఈ భూమి మీద పడిన తర్వాత నన్ను పోషించడానికి తల్లిదండ్రులను గృహ నిర్వాహకులుగా పెట్టాడు. నా కుటుంబాన్ని, నా సమాజాన్ని, నా ప్రభుత్వాన్ని నన్ను పోషించడానికి గృహ నిర్వాహకులుగా, స్టివార్డ్స్గా పెట్టాడు. ఈ ప్రపంచం అంతా కలిసి నన్ను పోషిస్తుంది. నేను సంతోషంగా ఈరోజు బ్రతకడానికి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు, నా చుట్టూ ఉన్న సమాజం, నా ప్రభుత్వం, నా ప్రపంచం ఇదంతా నా పక్కన ఉండేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడిస్తేనే ఇదంతా జరిగింది నాకు. గనుక దేవుడు మనల్ని పోషించే దేవుడు. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి దినం మనల్ని పోషిస్తూ వస్తుంటాడు. అందుకనే 41:16 ఇలా ఉంది, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తును. అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి పోషిస్తాడట. మళ్ళీ ఇలాగలా కాదు, ఏదో నాశనం కాదు. దేవుడిచ్చేటప్పుడు అతి శ్రేష్టంది, ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడట. ఏదో పనికిరాని పారేసిన దాటితో నిన్ను పోషించడు. దేవుడు నీకు అన్ని ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడు, ద బెస్ట్ థింగ్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ద టాప్ మోస్ట్ సుప్రీం గాడ్. కాబట్టి ఆయన నీకు ఇస్తే మంచివి ఇస్తాడు, అద్భుతమైన ఇస్తాడు. నువ్వు నాసిరికం వాడితో తృప్తి పడాల్సిన అవసరం లేదు. కొండ తేనెతో నేను తృప్తి పరుస్తాను, నకిలీ వాడితో నువ్వు తృప్తి పడాల్సిన అవసరం లేదే. కనుక ఈ దేవుడిని నువ్వు అనుకోవాలంతే, ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని ట్రస్ట్ చేయాలి, ఆయన మీద పూర్తిగా వాలిపోవాలి నువ్వు, ఆయనలో విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన సింహపు పిల్లలకు ఎలాగైతే లోటు లేకుండా సింహం పోషిస్తుందో అలాగే దేవుడు అంతకంటే ఎక్కువగా, అంతకంటే గ్యారంటీగా నిన్ను పోషిస్తాడు. మరి లూకా సువార్త 12:22-24 లూకా సువార్త 12:22-24 ప్రభు ఇలా అంటున్నాడు, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు
ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చేను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేను. చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టలేదు, అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు.